ఐఎమ్ సారీ, మీరు తాతగారి టర్మ్ ఇన్సూరెన్స్ మీకు రాదు. ఇక్కడ చూడండి, మీ తాతగారు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు టొబాకో ప్రొడక్ట్స్ లైక్ సిగరెట్స్, బీడీ వీటిని వాడుతున్నారని చెప్పలేదు. కానీ తను చనిపోయే టైంకి తను టొబాకోను యూజ్ చేస్తున్నట్లు మీ మెడికల్ రిపోర్ట్స్ లో ఉంది. తను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేది 20 ఇయర్స్ బ్యాక్. తనకి సిగరెట్ ఈ అలవాట్లు ఉన్నది లాస్ట్ 3-4 ఇయర్స్ లో. తను ఎక్కడ అబద్ధం చెప్పారు? ఈ రీసెంట్ గా వచ్చిన అలవాట్లని పాలసీ తీసుకునేటప్పుడు మీకు ఎలా మెన్షన్ చేస్తారు? అలాగా అయితే మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నాక మీరు ఆల్కహాల్, టొబాకో ఇవి వాడడం మొదలు పెడితే అది ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాలి అన్న రూల్స్ మీకు తెలియదా? అండ్ మీకు ఈ విషయం తెలియదా? అకార్డింగ్ టు ఇన్సూరెన్స్ యాక్ట్ సెక్షన్ 45 ప్రకారం మీరు ఏ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీనైనా రిజెక్ట్ చేయాలనుకుంటే అది పాలసీ తీసుకున్న మొదటి 3 సంవత్సరాల్లోనే చేయాలి. అంతేకాని అప్పుడు గుర్తురాని రూల్స్ ని ప్రీమియం కట్టించుకుని సంవత్సరాలు అయిపోయాక మీరు ఈ తప్పు చేశారు ఆ తప్పు చేశారని మీరు రిజెక్ట్ చేయడానికి వీలు లేదు. మీ క్లెయిమ్ నేను పాస్ చేస్తాను, మీరు వెళ్ళండి. ప్రతి నెల తక్కువ డబ్బులు పే చేస్తూ ఏ మిస్టేక్స్ చేయకుండా ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్న వీడియోని మొదటి కామెంట్ లో ఇస్తున్నాను. అండ్ మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.